हेलो एवरीवन, वेलकम बैक टू ईजी वॉच यू। इवाल नेनु मीकु ईजी मेथड ट्रेडिशनल मेथड लो ओत्तुलु एला चेयालो चूपिस्तानंडी। दानिकी मुंदुगा नेनु काटन तीसुकोवाली, पत्ति अंटां कदा, सीड्स उंडेदी तीसुकुंटुन्नानु। इदे करेक्ट मेथड। मनं पूज चेयाली अंटे, ओत्तुलु तयारु चेसुकोवालंटे ई काटन अयिते बागुंटुंदी, सूट अवुतुंदी। रेडीमेड गा ओत्तुलु तीसुकुंटामु, कानी मनकी ఇలా ట్రెడిషనల్గా చాలామంది ఇంట్లో చేస్తూ ఉంటారు కదా, అది ఎలా ఈజీ మెథడ్లో చేయాలో చూసేద్దాము. ముందుగా నేను దీనికి సీడ్స్ ఒలుచుకోవాలండి, సీడ్స్ సపరేట్ చేసుకోవాలి పత్తి నుంచి. ఇలా సాఫ్ట్గా లంప్స్ ఉండలు లేకుండా గట్టి గట్టిగా మధ్యలో తగులుతుంటుంది ఒక్కొక్కసారి, అవన్నీ రిమూవ్ చేసుకుని ఇలా స్మూత్గా ఉండే కాటన్ రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు సాఫ్ట్గా ఉండే కాటన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము. నేను ఫస్ట్ రైట్ హ్యాండ్తో కొంచెం స్టార్టింగ్ ఎడ్జ్ ఇలా ప్రెస్ చేశానండి. ఇప్పటి నుంచి రైట్ హ్యాండ్తో కొంచెం కొంచెం పుల్ చేస్తూ లాగుతున్నట్టుగా, స్లోగా చేయాలి, చాలా డెలికేట్గా, లేదంటే గట్టిగా లాగేస్తే వచ్చేస్తుంది కాటన్. లెఫ్ట్ హ్యాండ్తో నేను ప్రెస్ చేస్తున్నాను. కొంచెం ఇలా రెడీ అయిపోయిన తర్వాత అరచేతిలో ఇలా చేస్తే, ఒత్తిలాగా ప్రెస్ చేస్తే మనకి ఈవెన్గా వస్తుంది, థ్రెడ్ లాగా ఫామ్ అవుతుంది. ఇంకోసారి చూడండి, రైట్ హ్యాండ్తో చిన్నగా లాగుతూ లెఫ్ట్ హ్యాండ్తో ప్రెస్ చేస్తూ ఇలా ఒత్తిలాగా దారంలాగా చేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చాలా స్లోగా, మీకు చూడడానికి కొంచెం గట్టిగా లాగినట్లు అనిపిస్తుంది కానీ చాలా డెలికేట్ అండి ఇది, ఒక్కోసారి కట్ అవుతుంది. స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించవచ్చు కానీ ఈజీనే అండి. ఫస్ట్ కొంచెం చేసి చూడండి. ఇలా చూస్తున్నారు కదా, స్లోగా లాగుతూ మనకు అర్థం అయిపోతుంది. మనకి ఎక్కడన్నా అన్ఈవెన్గా వచ్చిందంటే అక్కడ వరకు కట్ చేసి మళ్ళీ ట్రై చేయండి. ఇలా కొంచెం కొంచెం లైట్గా నేను లెఫ్ట్ హ్యాండ్తో ఇలా రొటేట్ చేస్తున్నాను కదా, ప్రెస్ చేస్తూ. మనకి అక్కడక్కడ అన్ఈవెన్గా ఉన్నప్పుడు అంతా మనం చూడండి, ఇక్కడ లైట్ కట్ అవుతున్నట్టుంది. నేను మళ్ళీ కొంచెం దగ్గరికి తీసుకుని ఇలా అన్ఈవెన్గా ఉన్న చోట అరచేతితో మళ్ళీ టూ హ్యాండ్స్తో ఇలా చేస్తున్నాను. ఇలా పెద్ద థ్రెడ్ లాగా రెడీ అయిపోతుంది. నేను ఎప్పుడు కొంచెం కొంచెం లెంత్ అయిన తర్వాత వరకే చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ అయితే చిక్కు పడిపోతుంది కదా అందుకు. చూడండి, స్లోగా లెఫ్ట్ హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ పుల్ చేసుకోవాలి, లాగాలి కొంచెం కొంచెంగా, మధ్యలో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనకు ఒకటి థ్రెడ్ ఫామ్లో ఫామ్ అయ్యాక టూ హ్యాండ్స్తో కూడా ఇలా రోల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి, థ్రెడ్ లాగా థిన్గా వస్తుంది కూడా. మనం ఈజీగా ఇలా ఓం నమః శివాయ అంటూ చాంటింగ్ చేస్తూ ఇలా ఒత్తులు చేసుకుని వెలిగిస్తే సోమవారం కానీ కార్తీక పౌర్ణమి కానీ చాలా మంచిది శివుడికి. ఇప్పుడు నాకు ఇలా థ్రెడ్ ఫామ్ అయింది కదా, నేను ఈ లెంత్ తీసుకుంటున్నాను. నా హ్యాండ్ ఎంత లెంత్ ఉందో అలా ఫింగర్స్ ఇలా రొటేట్ చేసుకుంటూ ఉన్నాను. మోస్ట్లీ నేను 5-6 రొటేషన్స్ తీసుకుంటాను రౌండ్స్, అప్పుడు మనకి కౌంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది, 10-12 వచ్చేలాగా. ఎక్కువ తీసుకుంటే చిక్కు పడుతుంది. ఇలా కరెక్ట్గా రోల్స్ తీసుకున్న తర్వాత మనం ఇలా గట్టిగా అయితే చేయకూడదండి, మధ్యలో కట్ అవుతే మళ్ళీ డబల్ వర్క్ అవుతుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, నేను తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు మిడిల్లో కట్ చేయాలి ఈవెన్గా రావడం కోసం. చూస్తున్నారు కదా, నేను టూ సైడ్స్ కట్ చేశాను. ఇప్పుడు మనకి సపరేట్ అయిపోయాయి ఒత్తులు. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇది కట్ చేసేద్దాం. చూసారు కదా, చాలా నీట్గా వచ్చాయి ఒత్తులు. అలానే అన్నీ చేసుకోవచ్చండి మనం కౌంట్ చేసి. నేను ఆల్రెడీ కొన్ని చేసి పక్కన పెట్టుకున్నాను, 365. టోటల్ 366 అంటారు, ఎందుకంటే ఒకటి తక్కువ కాకూడదు, ఎక్కువ ఉన్నా పర్లేదు అంటారు కాబట్టి. నేను 365 ఒత్తులు ఇలా చేశాను కదా, అది మళ్ళీ ఇంకొకటి 366 లాస్ట్ ఒత్తితో నేను ఒకటి నాట్ లాగానో చుట్టడమో చేసుకుంటే మనకి సపరేట్ అవ్వకుండా ఫుల్ ఒక కట్టలాగా ఉంటాయి నీట్గా. మనం ఇది ఆవు నెయ్యిలో కానీ, నూనెలో కానీ, దీపం ఆయిల్లో కానీ నాన పెట్టుకుని
శివుడికి ఇలా దీపం పెడితే ఫుల్ 1 ఇయర్ దీపం పెట్టినంత సమానం అంట అండి. ట్రై చేయండి ఇలా చేయటానికి ఈ కార్తీక మాసంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.